ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఇట్స్ దీపికాస్ డైరీ. ఈరోజు బుడ్డోడు నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఫైనలీ మేము వచ్చిన 1 మంత్కి వెంకీ ఇండియా వచ్చేసాడు. వేద్కి అయితే నేను చెప్పలేదు తను వచ్చినట్టు, రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని. సో వెళ్ళిన వెంటనే ఆద్య చెప్పేస్తుందేమో అని తనకి సర్ప్రైజ్ అని చెప్పాను. అదేమో వాడు చూసుకోకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతుంటే లెఫ్ట్లో చూడు అంటుంది. ఇంకా వెంకీని చూసిన వెంటనే మన బుడ్డోడైతే నువ్వేంటి ఇక్కడ అన్నట్టు ఒక లుక్ ఇచ్చాడు. ఆ తర్వాత తన దగ్గరికి వెళ్ళడానికి చాలా సిగ్గుపడిపోయాడు. ఇదే ఫస్ట్ టైం అనమాట తను లేకుండా ఇన్ని రోజులు ఉండడం. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కంప్లీట్లీ డిఫరెంట్ రియాక్షన్ ఇచ్చాడు. బట్ కాస్త అటెన్షన్ నా వైపు వచ్చేసరికి మళ్ళీ నార్మల్ అయిపోయాడు. ఈలోపు అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు. సో ఇల్లు అయితే మంచి సందడి సందడిగా ఉంది. నాకు ఇలా ఉంటే చాలా ఇష్టం అనమాట. యుఎస్లో నేను మెయిన్గా మిస్ అయ్యేది ఇదే, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం. ఇంకిక్కడే కూర్చుని అందరం బోల్డ్ అని కబుర్లు చెప్పుకున్నాము. అండ్ మేమైతే ఎప్పుడో మార్నింగ్ వచ్చి మళ్ళీ రాత్రి డిన్నర్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళాము. నెక్స్ట్ డే ఎక్కడికన్నా బయటికి వెళ్దాం అనుకుంటే బుడ్డోడేమో మాల్కి వెళ్దామన్నాడు. సరే అని ముగ్గురం మాల్కి వచ్చేసి ఇంకా లేట్ చేయకుండా ట్రైన్ ఎక్కేసాము. ఇందులో 3 రౌండ్లు తిరిగేసరికి బుడ్డోడు కాకలేసింది. సో 3వ రౌండ్కి మెక్డానల్డ్స్ దగ్గర దిగేసి లోపలికి వెళ్ళి మిల్క్ షేక్ ఇంకా ఫ్రైస్ చెప్పుకున్నాడు. వాటి కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు. పాపం చాలాసేపు చూసి చివరికి ఆర్డర్ వచ్చిన తర్వాత కార్లో తిందుగాని పద అని బుడ్డోడికి బ్రేక్ వేశాము. అంతే, ఏడుపు ఒక్కటే తక్కువ వాడికి. ఎంతో బాధపడుతూ సైలెంట్గా కార్ వరకు అయితే వచ్చేసాడు. ఆయన ఎక్కిన వెంటనే వాడికి కావాల్సింది ఇచ్చేశాను. ఇంకొక నిమిషం లేట్ చేస్తున్నా పూర్తిగా చంద్రముఖిలా మారిపోయేవాడు. సాయంత్రం సరదాగా అందరం రాయల్ పార్క్ వచ్చాము. ఇక్కడ ఈ పిల్లలు పువ్వుల మీద లైటింగ్ మీద PhD చేసేస్తున్నారు. మన బుడ్డోడికి ఈ కాన్సెప్ట్ బాగా నచ్చినట్టుంది. చాలాసేపు ఇక్కడే ఉన్నాడు. మేమందరం సెల్ఫీ వీడియోస్ తీసుకోవడంలో బిజీగా ఉండగా ఇక్కడ ఈ ముగ్గురు కోతులు కౌంటర్ మీద చాక్లెట్స్ ఖాళీ చేసేస్తున్నారు. పాపం విహాన్ చాక్లెట్స్ తీసుకున్నా తినడం పెద్దగా ఇష్టపడ్డు. మెయిన్గా వేద్ అండ్ ఆద్య వీళ్ళిద్దరే తోడు దొంగలన్నమాట చాక్లెట్స్ విషయంలో. ఇంకా లేట్ చేస్తే వీళ్ళు చాక్లెట్స్తోనే పొట్ట నింపేస్తారేమో అని చెప్పి ఫాస్ట్గా పైకొచ్చేసి ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసాము. ఇది యాక్చువల్గా నా 10K పార్టీ, అప్పటి నుంచి పెండింగ్లో ఉండిపోయింది. 10K అందరం కలిసి ఎక్కడికన్నా డిన్నర్కి వెళ్దాం అనుకున్నాము. కానీ వెంకీ వచ్చిన తర్వాత వెళ్దాంలే అని ఉండిపోయాము. సో ఫైనల్గా తను వచ్చి అందరం బయటకు వచ్చేసరికి ఆ 10K కాస్త 35K అయిపోయింది. అందరూ చక్కగా అన్ని ఐటమ్స్ తింటుంటే మన బుడ్డోడేమో నిమ్మ సోడా పట్టుకుని కూర్చున్నాడు. అదొక్కటే నచ్చిందంట వాడికి. ఇదే యుఎస్లో అయితే కొంచెం స్ట్రెస్ అయ్యేదాన్ని మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫుడ్ పెట్టాలి అని. బట్ ఇప్పుడు అమ్మ ఉంది కాబట్టి నేనైతే మొత్తం రిలాక్స్ మోడ్లో ఉన్నాను. మా డిన్నర్ పార్టీ అయిపోయిన తర్వాత నేను అమ్మ వేద్ మళ్ళీ రాత్రికి పెద్దాడొచ్చేసాము. అండ్ ఈరోజైతే ఊర్లో మంచి హడావుడిగా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీది చైతన్య రథయాత్ర అవుతుంది కదా, దానికి సంబంధించిన మీటింగ్ ఈరోజు పెద్దాడలో జరుగుతుంది. మీటింగ్ అయితే రాత్రి స్టార్ట్ అవుతుంది. సో అందుకని జనం తక్కువ ఉంటారు కదా అని ఇప్పుడే వేద్ని తీసుకొచ్చేసాను అంతా చూపిద్దామని. మా తాతగారు హీ వాజ్ అ పాలిటీషియన్, పెద్దాపురం కాన్స్టిట్యుయెన్సీకి MLA కింద చేశారు. కానీ పాలిటీషియన్ కన్నా హీ వాజ్ అ పీపుల్స్ మ్యాన్. ఎందుకంటే జనాలకి సేవ చేయడం అనేది ఇట్ వాజ్ హిస్ ప్యాషన్ అన్నమాట. ఇప్పుడు ఆయన తర్వాత రెస్పాన్సిబిలిటీని మావయ్య తీసుకున్నాడు. అండ్ ఈ మీటింగ్కి సంబంధించిన ఏర్పాట్లు, భోజనాలు మొత్తం అంతా కూడా అమ్మమ్మ మావయ్య దగ్గరుండి చూసుకున్నారు. మన బుడ్డోడికైతే అన్నిటికన్నా ఈ స్టేజ్ బాగా నచ్చేసింది. బలూన్స్ అవి పెట్టి డెకరేట్ చేశారు కదా, సో కొంచెం అట్రాక్ట్ అయ్యాడు. ఇంకిక్కడే కాసేపు ఉండి ఇద్దరం ఇంటికి వచ్చేసాము. అండ్ నేను మళ్ళీ రాత్రి మీటింగ్ మొదలయ్యే టైంకి వచ్చాను. కరెక్ట్గా మావయ్య స్పీచ్ స్టార్ట్ అయింది అప్పుడే. ఈలోపు ఇటుపక్క భోజనాలు కూడా మొదలైపోయాయి. చాలా రష్ ఉంది అసలు. అమ్మమ్మ తాతగారు ఎలాంటి ఒకేషన్ అన్నా ఊర్లో భోజనాలు పెట్టేవారు. అండ్ ఎప్పుడులానే ఈసారి కూడా భోజనాలు అయితే చాలా బాగా కుదిరాయి అన్నారు అందరూ. ఇంకా మీటింగ్ అయిపోయిన తర్వాత మావయ్యతో పాటు వచ్చిన జనాలకి అలాగే VIPs అందరికీ మళ్ళీ పైన భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ పాలముంజలు కూడా అక్కడికే, నాకు చాలా ఇష్టం అన్నమాట ఇవి. సో ఒకటి కొట్టేశాను, ఏం తక్కువ అవ్వలేండి, ఇంకా సరిపడా ఉన్నాయి. సో అంతా అయిపోయి అందరం పడుకునేసరికి 11:30-12 అలా అయిపోయింది. ఒక హడావుడు అయ్యిందో లేదో ఇంకొక హడావుడు మొదలైంది మళ్ళీ. ఈరోజు వెంకటేశ్వర స్వామి గుడిలో నేను వెంకీ కళ్యాణం చేయించుకుంటున్నాము. అందరం ఆ బిజీలో ఉన్నాము. అండ్ ఇక్కడ ముందుగా గుళ్ళోకి ప్రసాదాలు చేస్తున్నారు. సో నారేడమ్మమ్మ చక్కెర పొంగల్ చేస్తుంది. అండ్ ఇటుపక్క వరాలమ్మమ్మేమో పులిహోర చేస్తుంది. పిండి వంటలు స్పెషలిస్ట్ వీళ్ళిద్దరూ, చాలా బాగా చేస్తారు. అండ్ నేను వచ్చినప్పటి నుంచి ఒకటే అడుగుతున్నారు, ఏం తింటావు ఏం వండమంటావని. నేనేమో ప్రతిసారి పాలముంజులనే చెప్తున్నాను, ఇందాక చూపించాను కదా, అవి కూడా వీళ్ళే చేశారు. ప్రసాదాలు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. ఇంకా నేను కూడా రెడీ అవుదామని చెప్పి ఫాస్ట్గా లోపలికి వచ్చేస్తే ఇక్కడ అమ్మ బుడ్డోడు మెహందీ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. ఈసారి ఏం డిజైన్ వేస్తుందో చూడాలి. మొన్నటి బిర్యానీ డిజైన్ కన్నా ఈ సీనరీ డిజైన్ చాలా బాగుంది. చక్కగా పైన 1-10 నంబర్స్ కూడా వచ్చాయి. కానీ ఇదంతా చూస్తుంటే బుడ్డోడు బొమ్మలు పేపర్ మీద కాకుండా ఇలా మెహందీ కోన్ పట్టుకుని చేతి మీద వేసుకోవాలని డిసైడ్ అవుతాడేమో అని డౌట్గా ఉంది నాకు.
లక్కీగా ఈలోపు వెంకి కూడా వచ్చేసాడు. సో అమ్మ నాకు రెడీ అవడంలో హెల్ప్ చేస్తుంది, నువ్వు ఈలోపు బుడ్డోని డిస్ట్రాక్ట్ చేయని చెప్పి ఆ మెహందీ కొని తీసుకెళ్ళి వెంకి చేతిలో పెట్టాను. ఇప్పుడు వస్తాయన్నమాట అసలైన మాస్టర్ పీసెస్ బయటికి. మన బుడ్డోడు మెహందీతో బిజీగా ఉండగా నేను రెడీ అవ్వడం స్టార్ట్ చేసేసాను. అందరికన్నా ఎక్కువ టైం నాకే పడుతుంది కాబట్టి ఈజీగా ఒక 3 అవర్స్ ముందు నుంచి రెడీ అవుతున్నాను. అందులో సెకండ్ టైం అయితే అమ్మకి ఈ జడ వేయడంలోనే సరిపోయింది. దానికి తోడు మళ్ళీ నేను పూల జడ కావాలన్నాను. సో అక్కడ ఇంకా టైం పట్టేసింది. నేను రెడీ అయ్యేలోపు వేదన్ వెంకి ఇద్దరూ రెడీ అయిపోయి వెయిట్ చేస్తున్నారు నా కోసం. అండ్ పక్క నుంచి అమ్మమ్మేమో టైం అయిపోతుంది తొందరగా కానివ్వండి అని కంగారు పెట్టేస్తుంది. ఇంతే హడావిడిగా గోలగోలగా నా పెళ్లి టైంకి ఇలాగే నన్ను రెడీ చేశారు. సో అదంతా ఒక్కసారిగా గుర్తొచ్చింది నాకు. ఇంకా ఫాస్ట్గా రెడీ అయ్యి లేట్ చేయకుండా గుడికి బయలుదేరిపోతున్నాము. ఇది మన పెద్దాడలో శ్రీ అభినవ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ ఒకప్పుడు ఒక చిన్న గుడి ఉండేది, ఆ గుడిని పునర్నిర్మించారు. ఎప్పటినుంచో అమ్మమ్మ తాతగారు స్వామివారికి ఒక పెద్ద గుడి కట్టించాలనుకునేవారు. అండ్ ఊర్లో అందరి సహాయంతో అది సాధ్యమైంది. అందరూ కూడా ఆర్థికంగా వాళ్ళకి వీలైనంత వరకు సహాయం చేశారు. సో అమ్మమ్మ తాతగారితో పాటు అందరి కష్టార్జితం ఉంది ఈ గుడిలో. నాకైతే ఈ గుడితో ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ కూడా ఉంది, ఎందుకంటే మా తాతగారు ఎంతో ఇష్టంగా చేపట్టిన ఆఖరి పని ఈ గుడి నిర్మాణం. ప్రతి ఒక్క విషయం దగ్గరుండి చూసుకునేవారు. కానీ గుడి నిర్మిస్తుండగానే వి లాస్ట్ హిమ్ టు కోవిడ్. సో పూర్తయిన తర్వాత ఆయన చూడలేకపోయారు, అందుకని ఆయన ఇక్కడే ఉన్నారన్నది నా గట్టి నమ్మకం. సో ఈ కళ్యాణం అయితే నాకు చాలా చాలా స్పెషల్ అన్నమాట. ఇంకా లోపలికి వచ్చిన వెంటనే ముందుగా గుడి చుట్టూరు ప్రదక్షిణాలు చేసేస్తున్నాము. ఇప్పుడు స్వామివారిని అమ్మవారిని కూడా చూసేద్దాము. ముందుగా శ్రీ అభినవ వెంకటేశ్వర స్వామి గుడిలో స్వామివారిని పునఃప్రతిష్ఠ చేస్తున్నప్పుడు అభినవ వెంకటేశ్వర అని నామకరణం చేశారు. ఆయనకి కుడివైపు లక్ష్మీదేవి అమ్మవారు, ఎడమవైపు గోదాదేవి అమ్మవారు ఉంటారు. స్వామివారిది అమ్మవారిది విగ్రహాలు తిరుపతిలో చేయించారు. అలాగే వెనకాల మకర తోరణాలు అమ్మమ్మ అజ్రంలో చేయించింది. ఇక్కడ మహేశం గారు వెంకీకి వేదికి స్వామివారి నామం పెడుతున్నారు. బుడ్డోడైతే ఇంచక్క కదలకుండా పెట్టించుకున్నాడు. ఇప్పుడు పూజ మొదలు పెట్టేస్తున్నాము. మనకి కళ్యాణంలో ఎటువంటి ఆటంకాలు అసౌకర్యాలు కలగకుండా ముందుగా విశ్వక్సేనుడి పూజ చేస్తున్నాము. ఆ తర్వాత రక్షాబంధనం పూజ చేస్తున్నాము. మా పూజ అంతా అయ్యేసరికి ఒక గంట పట్టేసింది. తర్వాత చక్ర పెరుమాళ్ల స్నానం. ఈయన చక్ర పెరుమాళ్ల వారు. ముందుగా స్వామివారిని తీసుకుని గుడి చుట్టూరు ప్రదక్షిణాలు చేస్తున్నాము. ఆ తర్వాత ఆయన్ని కోనేరు దగ్గరికి తీసుకెళ్లి స్నానం చేపిస్తారు. ఈ చక్ర పెరుమాళ్ల వారికి స్నానం చేపిస్తే గానీ కళ్యాణం ప్రారంభం అవ్వదు. అలాగే ఈ స్నానం చేపిస్తే ఆయన కళ్యాణానికి ఎటువంటి ఆటంకాలు అసౌకర్యాలు రాకుండా చూసుకుంటారంట. సో ముందుగా స్వామివారికి పూజ చేసి హారతి ఇచ్చి స్వామివారిని పట్టుకుని కోనేట్లో ములుగుతారు. అదైతే ఇక్కడ వీడియో తీయలేదు. సో నా దగ్గర ఇంకొక క్లిప్ ఉంది, అది యాడ్ చేస్తున్నాను. చక్ర పెరుమాళ్ల వారి స్నానం అయిపోయిన తర్వాత ఇప్పుడు ధ్వజపటం ఎగరేయాలి. ఈయన గరుడాల వారు. ముందుగా ఈ ధ్వజపటం పట్టుకొని గుడి చుట్టూరు ప్రదక్షిణాలు చేస్తున్నాము. ఆ తర్వాత ఈ పటాన్ని ధ్వజస్తంభానికి కట్టి పైకి ఎగరేస్తారు. ఇది మనం ఆహ్వానం పంపిస్తున్నట్టు కళ్యాణానికి. గరుడాల వారు ముక్కోటి దేవతలకి స్వామివారి కళ్యాణం గురించి చెప్పి ఆహ్వానిస్తారంట. అలాగే వచ్చిన దేవుళ్ళని దేవతలందరినీ కూడా ఆయన స్వాగతిస్తారు. ఇప్పుడు అసలైన పెళ్లి సందడి మొదలైంది. ముందుగా ఇక్కడ పసుపు కొమ్ములు కొడుతున్నాము. తర్వాత స్వామివారిని అమ్మవారిని పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్లు చేయడానికి ముందుగా బొట్టు పెట్టి నూనె రాసి నలుగు పెట్టి మంగళ స్నానానికి సిద్ధం చేస్తున్నారు. అది అయిపోయిన తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని తయారు చేసి కూర్చోపెట్టి పక్కన దీపం వెలిగించి పూజ మొదలు పెట్టేశాము. ఇప్పుడైతే కన్యాదానానికి సిద్ధమవుతున్నాము. కానీ అంతకన్నా ముందు పెళ్లి కొడుక్కి కాళ్ళు కడగాలి కదా. ఇక్కడ స్వామివారికి పాదాలు కడుగుతున్నారు. ఆ తర్వాత స్వామివారికి అమ్మవార్లకి కొత్త బట్టలు పెట్టి ఇప్పుడు కన్యాదానం చేస్తున్నాము. కన్యాదానం తర్వాత సుముహూర్తం జరిగింది. అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్లకి జీలకర్ర బెల్లం పెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇక్కడ మంగళసూత్రాలకి స్వామివారి దంద్యానికి పూజ చేస్తున్నారు. దీని తర్వాత మాంగళ్య ధారణ చేసి స్వామివారికి దంద్యం వేసి తలంబ్రాలు పోసి పూలదండలు కర్పూర దండలు వేశారు. Yeah.
తర్వాత బ్రహ్మముడి జరిగింది. అంటే ఆ బ్రహ్మదేవుడు దంపతులకి మధ్యలో ముడివేసినట్టు. అది అయిపోయిన తర్వాత నీరాజన మంత్రపుష్పాలు స్వామివారికి అమ్మవార్లకి పువ్వులతో పూజేసి హారతిచ్చారు. ఇంక ఈ హారతిచ్చిన తర్వాత దంపతుల్ని లేవదీయొచ్చు అనమాట పీట్ల మీద నుంచి. కళ్యాణం చేయించుకున్నప్పుడు కొత్త బట్టలు పెడతారు కదా, ఇక్కడ మావయ్య మా ఇద్దరికి కొత్త బట్టలు పెడుతున్నాడు. తర్వాత అమ్మమ్మ మావయ్య ఇద్దరు ఆశీర్వదించారు. అమ్మ వేదికి ఫుడ్ పెట్టడంలో బిజీగా ఉంది, సో ఇక్కడ మిస్ అయిపోయింది. తర్వాత కళ్యాణం అంతా సక్రమంగా జరిపించిన పూజారులు మరియు ఆచార్యులందరికీ కూడా దక్షిణ తాంబూలాలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటున్నాము. అదైపోయాక మమ్మల్ని పీట్ల మీద నుంచి లేవదీయడానికి ముందుగా హారతిస్తున్నారు. ఇప్పుడు స్వామివారిని అమ్మవారిని ఉయ్యాలలో కూర్చోపెట్టి ఊంజల సేవ చేస్తున్నాము. తర్వాత అందరం స్వామివారి దర్శనం చేసుకుంటున్నాము. అమ్మమ్మ మావయ్య స్వామివారి కోసమని 108 వెండి తామర పద్మాలు చేపించారు. అవన్నీ కూడా ఈరోజు స్వామివారి పాదాల దగ్గర అలంకరిస్తున్నారు. చివరిగా ఇక్కడ పిల్లలందరూ కోలాటం చేస్తున్నారు. దాదాపు 70 మంది పిల్లలున్నారు. అందరూ కూడా సాయిధామంలో నేర్చుకుంటున్నారు. వేద్ సరదా పడుతున్నాడని వాడికి కూడా 2 కర్రలు ఇచ్చారు. కానీ వాడేమో చూడ్డానికే ఇష్టపడుతున్నాడు, అందుకని మధ్యలోకి తీసుకొచ్చి నుంచోపెట్టమని వాళ్ళు చుట్టూ తిరుగుతున్నారు. మా పెద్దాడలో శ్రీ అభినవ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే ఇలా జరిగింది. అంతా అయి అందరం ఇంటికి వెళ్లేసరికి 10:30 అయిపోయింది. గుడి చూసారా, రాత్రిపూట చాలా బాగుంటుంది. అసలు వీడియోలో కన్నా లైవ్లో ఇంకా అందంగా ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయడం మర్చిపోవద్దు. లాస్ట్లో కొన్ని కళ్యాణం ఫొటోస్ కూడా పెడతాను, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.